మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, రైతు బంధు పథకం ద్వారా రైతులకు పంట సాయం చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం రైతులు మేలు కోరి అనేక పథకాలు చేపడితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ యాసంగిలో ధాన్యం కొనమని రైతు వ్యతిరేక నిర్ణయం తీసుకుంటున్నారని, వెంటనే కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. అదేవిధంగా నూతన వేరియంట్ ఒమిక్రాన్ తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విధిగా మాస్కులు ధరించాలని, గుంపులు గుంపులుగా గుమిగూడి ఉండరాదని, సామాజిక దూరం పాటించి కరోనా నియమ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ ఆమె వ్యాక్సినేషన్ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర్సేనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, రైతు బంధు కన్వీనర్ సంపత్, గ్రామ సర్పంచ్ అనుష, ఎంపీటీసీ లహరిరెడ్డి, ఉప సర్పంచ్ బాబు, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, కొండలరెడ్డి పాల్గొన్నారు. మరి ఈరోజు నిజాంపేట పట్టణంలో నిజాంపేట గ్రామంలో సీసీ రోడ్లను ఫౌండేషన్ స్టోన్ వేయడం కోసం రావడం జరిగింది. మరి ఇక్కడ దాదాపుగా ఈ గ్రామంలో మరి గ్రామ పంచాయతీ నుండి ఎస్ఎఫ్సి నిధులు కానీ, జనరల్ ఫండ్ కానీ, అదేవిధంగా పల్లె ప్రగతి ఈ మూడు కార్యక్రమాల ద్వారా ఉన్న నిధులతోనే ఈరోజు సీసీ రోడ్డుకి మనం ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మరి ఇంకా కూడా చాలా అవసరం ఉన్నాయి. పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి ఈ గ్రామ పంచాయతీలు ఇంకా సీసీ రోడ్లు అవసరం ఉంది కాబట్టి మరొక 25 లక్షలను కూడా ఇక్కడ కేటాయించడం కోసం ప్రపోజల్స్ను కూడా మనం పంపించడం జరిగింది. త్వరలోనే 25 లక్షల రూపాయలు కూడా మంజూరు అయితే దాంతోనే కొద్దిగా మంచినీళ్ళ పథకం ద్వారా మంచినీళ్ళు కొరత తీరింది. దాని తర్వాత మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం కొన్ని చోట్ల సీసీ రోడ్ వేయకుండా ఆపిన మిషన్ భగీరథ పైప్ లైన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సీసీ రోడ్లను కూడా వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ప్రజలందరినీ కూడా అభివృద్ధి పథకం నడిపించడం కోసం గౌరవ కేసీఆర్ గారు మరి మంచి పథకాల ద్వారా, దేశంలోనే ఆదర్శవంతమైన పథకాల ద్వారా మన ముందుకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా రైతు బంద్ అనేది ఐక్యరాజ సమితి కూడా గుర్తించిన ఈ పథకము. మరి ఇది దేశంలో ఎక్కడ కూడా లేదు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రైతుకి ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చిన ఘనత ఎవరిది కూడా లేదు. కేవలం గౌరవ కేసీఆర్ గారు ఇప్పుడు 10th రైతు బంధు పడుతూ ఉంది. 10th నాటికి ఈ నెల 10వ డేట్ నాటికి 50,000 కోట్ల రూపాయలను రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మేము కరోనా ప్రోటోకాల్కు లోబడే సంబరాలు చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే రైతులకు నేరుగా ఒక్క పైసా కూడా ఏ ప్రభుత్వాలు ఇవ్వలే. అలాంటిది ఇప్పుడు మనకు 50,000 కోట్ల రూపాయలు నిండుతూ ఉన్నాయి. కాబట్టి మరి మేము అన్ని రకాల రైతులకు అండగా నిలిచి కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులకు చిన్న చూపు చూస్తూ ఉంది.